हाय फ्रेंड्स, नमस्ते, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मन डाक्टर ने देवन तो समानंगा चूस्ता। ये करियर लो मेको चाला रेस्पेक्ट उंटुंदी अंड अलागे मनी कूडा एक्कुव अर्न चेयडानिकि अवकाश उंटुंदी। फ्रेंड्स, मीरु प्रजलकु सेव चेस्तूने दांतो पाटे रेस्पेक्ट अंड मनी कूडा अर्न चेयालनुकुंटे गनुक ई डाक्टर करियर मीकु करेक्ट गा सरिपोतुंदी। फ्रेंड्स, मीरु कूडा डाक्टर कावालनि अनुकुंटे गनुक ई वीडियो मी कोसमे। ఈ వీడియోలో మనం డాక్టర్ కావడానికి ఏ ఏ కోర్సెస్ చేయాలి, ఏ ఎగ్జామ్ పాస్ కావాలి, ఏ ఏ ఫీల్డ్స్లో డాక్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, డాక్టర్ అవ్వడానికి ఫీజు ఎంత ఉంటుంది అంటే టోటల్గా ఎంత ఖర్చు చేయాలి, డాక్టర్ అయిన తర్వాత మీకు జాబ్ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి, మీకు శాలరీ ఎంత ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకే? ఫ్రెండ్స్, స్కూల్లో చదువుతున్న దగ్గర నుంచి మీరు డాక్టర్ అయ్యే వరకు కూడా ఏ స్టెప్స్ ఉంటాయి అనేది అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు డాక్టర్ అవ్వాలని ఎప్పుడు డిసైడ్ చేసుకోవాలి అనేది। డాక్టర్ అవ్వడానికి మీరు ఎంత త్వరగా డిసైడ్ అయితే అంత మంచిది। అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్లో ఉంటే గనుక ఈ టైంలో డిసైడ్ చేసుకోవడం అనేది ఇది ఐడియల్ టైం కాదు, కానీ మీరు స్కూల్లో చదువుకునేటప్పుడే కరెక్ట్గా డిసైడ్ చేసుకోవాలి। ఇలా స్కూల్ స్టేజ్ నుంచే డిసైడ్ అయ్యి మీరు డాక్టర్ అవడానికి ప్రిపేర్ కావాలి। అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్కూల్లో చదువుకుంటుంటే గనక మీకు ముందు స్టడీ మీద ప్యాషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే మీ కాన్సంట్రేషన్ ఎప్పుడు స్టడీ మీదే ఉండాలి। అలాగే మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే మాక్సిమం ఇందులో కోర్సెస్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి। దీంతోపాటే బయాలజీ అంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎందుకంటే ఈ డాక్టర్ ఫీల్డ్ అంటే ఈ ఫీల్డ్ మొత్తం బయాలజీ రిలేటెడే ఉంటుంది, కాబట్టి మీకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్ బాగా ఉండాలి। ముందుగా మీకు ఈ స్కిల్స్ అన్నీ ఉంటే మీకు డాక్టర్ అవడం కొంచెం ఈజీ అయిపోతుంది। మీరు స్కూల్ లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే 10th పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో మీరు తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, ఈ 3 సబ్జెక్ట్స్ ని తీసుకోవాలి। వీటిలో బయాలజీ మ్యాండేటరీగా ఉండాలి, దీంతోపాటే నీట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది। నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఈ టెస్ట్ని రాయాలి। అంటే ఇండియాలో టాప్ మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఈ ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది। దీనికోసం ఇంటర్మీడియట్తో పాటే సైమల్టేనియస్గా దీనికి కూడా రెడీ కావాల్సి ఉంటుంది, అంటే ఇంటర్మీడియట్తో పాటు దీనికి సంబంధించి కూడా చదవాల్సి ఉంటుంది। మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత దీనికి ఎలిజిబుల్ అవుతారు। ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ను క్లియర్ చేయడానికి మీకు 3 అటెంప్ట్స్ వరకు ఛాన్స్ ఉంటుంది, అంటే 3 టైమ్స్ వరకు మీరు ఎగ్జామ్ను క్లియర్ చేయొచ్చు। దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 25 ఇయర్స్ ఉంటుంది। ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బిలాంగ్ అయితే కనుక ఇంకొక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది। ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి దీనిలో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 అవర్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది। దీనిలో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ని అడుగుతారు। మీరు ఈ ఎగ్జామ్ని పాస్ అవ్వాల్సి ఉంటుంది। మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఈ నీట్ ఎగ్జామ్ని కూడా క్లియర్ చేసిన తర్వాత మిమ్మల్ని కౌన్సిలింగ్కి పిలుస్తారు, అంటే మీకు నీట్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలో ఆ కాలేజీని అలర్ట్ చేస్తారు। అంటే ఇది నీట్లో ఆల్ ఇండియాలో మీకు వచ్చిన ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, దాని ప్రకారం మీరు ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు, ఓకే? ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 మెడికల్ కాలేజెస్ గురించి చెప్పాలంటే దీనిలో మొట్టమొదటి చెప్పాల్సింది ఎయిమ్స్ ఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. నెక్స్ట్ గ్రాండ్ మెడికల్ కాలేజ్ ముంబై, మెడ్రాస్ మెడికల్ కాలేజ్ చెన్నై, ఎల్హెచ్ఎంసి కాలేజ్ ఢిల్లీ, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ ఢిల్లీ, జిప్మెర్ కాలేజ్ పాండిచ్చేరి, ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ పూణే, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్, కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్, ఎస్ఆర్ఎం కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై, అండ్ వీటితో పాటు హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఇంకా వీటితో పాటు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ చాలా ఉన్నాయి, వాటిలో మీరు అడ్మిషన్ తీసుకొని చదువుకోవచ్చు। కాకపోతే ఈ టాప్ 10 కాలేజెస్లో ఫీజు చాలా తక్కువ ఉంటుంది, అందుకనే నేను ఈ కాలేజ్ చెప్పాను, ఓకే? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నీట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలనేది తెలుసుకుందాం। ఈ నీట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి దీనిలో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీ కాలేజీలో ఫీజు కూడా చాలా తగ్గుతుంది, కాబట్టి దానికోసం ఒక మంచి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కోసం జాయిన్ అవ్వాలి। అంటే కోచింగ్కి ఫీజు అప్రాక్సిమేట్లీ 40,000 to 1 lakh పర్ ఇయర్ వరకు ఉంటుంది। అంటే ఈ ఫీజు మీ ఏరియా అండ్ మీరు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ మీద ఈ ఫీజు డిపెండ్ అయి ఉంటుంది।
ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కౌన్సిలింగ్ తర్వాత దీనిలో ఏ ఏ కోర్సెస్ ఉంటాయి మీరు ఏ కోర్స్ తీసుకుంటే ఏ ఫీల్డ్లో డాక్టర్ అవుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్స్కి మెయిన్గా 14 కోర్సెస్ ఉంటాయి వాటిలో మొదటగా వచ్చేది ఏంటంటే ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఈ కోర్స్ డ్యూరేషన్ 5.5 ఇయర్స్ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ బీడిఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఈ కోర్స్ చేస్తే మీరు డెంటల్ డాక్టర్ అవుతారు ఈ కోర్స్ డ్యూరేషన్ 4 ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత బీహెచ్ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ ఈ కోర్స్ చేస్తే మీరు హోమియోపతి డాక్టర్ అవుతారు ఈ కోర్స్ కూడా 5.5 సంవత్సరాలు ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ బీఏఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ ఈ కోర్స్ చేస్తే మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ అవుతారు ఈ కోర్స్ కూడా 5.5 ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత ఎండి అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇది 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ అంటే ఇది ఎంబీబీఎస్ తర్వాత వస్తుంది ఇది 3 ఇయర్స్ ఉంటుంది ఇది చేస్తే మీరు ఒక సర్జన్ అవ్వచ్చు దీని తర్వాత నెక్స్ట్ డిఎం అంటే డాక్టర్ ఇన్ మెడిసిన్ ఇది 2 to 3 ఇయర్స్ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ బీఫార్మా అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఇది 4 ఇయర్స్ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ బిఎస్సి నర్సింగ్ ఇది కూడా 4 ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత బీపీటీ అంటే ఫిజియోథెరపీ ఈ కోర్సు 4.5 ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ బిఓటి అంటే ఆక్యుపేషనల్ థెరపీ ఇది 3 ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ బియుఎంఎస్ అంటే యునాని మెడిసిన్ ఇది 5.5 ఇయర్స్ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ డిఫార్మా అంటే దీనిలో ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి ఉంటుంది ఇది 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది అండ్ దీని తర్వాత నెక్స్ట్ బిఎంఎల్టి అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అంటే దీనిలో మీరు ల్యాబ్లో ఎలా వర్క్ చేస్తారు అనేది నేర్చుకుంటారు ల్యాబ్ టెక్నీషియన్ అవుతారు ఇది 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది దీనిలో మేజర్ కోర్సెస్ ఇవి ఫ్రెండ్స్ వీటిలో ఎంబీబీఎస్ బాగా పాపులర్ కోర్స్ ఇది మ్యాక్సిమం చాలామంది ఈ కోర్స్నే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేయడానికి అంటే ఎంబీబీఎస్ చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది దీనిలో ఫీజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం అంటే ఇది మీ ర్యాంక్ పైన బేస్ అయి ఉంటుంది మీకు మంచి ర్యాంక్ వచ్చి మీరు టాప్ ఎయిమ్స్ కాలేజీలో జాయిన్ అయితే కనుక అక్కడ మీకు ఫీజు ఎక్కువగా ఏమి ఉండదు అంటే అప్రాక్సిమేట్లీ ఫీజు 6,000 పర్ ఇయర్ ఉంటుంది అండ్ దీంతోపాటు బేసిక్ మెస్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ జనరల్ లైఫ్ స్టైల్ ఖర్చులు ఉంటాయి అలాగే ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే కనుక ప్రైవేట్ కాలేజెస్లో ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 4 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు ఫీజు ఉంటుంది కొన్ని కాలేజెస్లో అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది మీరు ఫస్ట్ నుంచి బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీరు ఇంత ఎక్కువ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఎంబీబీఎస్ చేయడం కోసం ఫీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీనిలో జాబ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఏ ఏ సెక్టార్స్లో ఏ ఏ జాబ్స్ ఉంటాయి దానికి శాలరీ ఎంత ఉంటుంది అనేది తెలుసుకుందాం జాబ్స్ ఎక్కువగా అంటే బయోమెడికల్ కంపెనీస్లో ఉంటాయి అంటే మెడిసిన్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి కదా వాటిలో మీకు జాబ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే వాటిలో మీరు మెడిసిన్ తయారు చేయడానికి రీసెర్చ్ చేయొచ్చు అండ్ వాటిలో మెడిసిన్ రిలేటెడ్ ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి అక్కడ మీరు జాబ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చి హాస్పిటల్స్లో జాబ్ చేయొచ్చు అంటే మీరు హాస్పిటల్స్లో సర్జన్ అవ్వచ్చు ఫిజీషియన్ అవ్వచ్చు లేదా ఏదైనా స్పెషలిస్ట్ అవ్వచ్చు అంటే హార్ట్ ఐ స్పెషలిస్టు ఎక్సెట్రా మీరు చేసిన కోర్స్ ప్రకారం హాస్పిటల్స్లో జాబ్ చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ ల్యాబొరేటరీ ల్యాబొరేటరీస్లో కూడా మీరు మెడిసిన్ రీసెర్చ్ చేయొచ్చు న్యూ మెడిసిన్స్ని కనిపెట్టడానికి రీసెర్చ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే వీటిలో కూడా న్యూ ప్రోడక్ట్స్ ఇన్వెంట్ చేయడానికి రీసెర్చ్ చేయొచ్చు మెడికల్ ఫీల్డ్లో కొన్ని న్యూ ప్రోడక్ట్స్ని తీసుకురావడానికి రీసెర్చ్ చేయొచ్చు ఓకే అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్లో లెక్చరర్గా జాబ్ చేయొచ్చు మీరు మెడికల్ ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ స్టూడెంట్స్కి నేర్పించవచ్చు టోటల్ ఈ సెక్టార్స్ అన్నింటిలో మీరు జాబ్ చేయొచ్చు వీటితో పాటు మీరు ఓన్గా క్లినిక్ రన్ చేయొచ్చు అక్కడి నుంచి కూడా మీరు బాగా ఎర్న్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం శాలరీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీనిలో ఎగ్జాక్ట్గా ఇంత శాలరీ వస్తుందని చెప్పలేం కానీ మీరు దేనిలో ఎక్స్పర్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఎంత
మీరు ఎన్ని సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నారు, మీ ఏరియా ఎక్కడ, వీటన్నిటిపైన మీ శాలరీ డిపెండ్ అయి ఉంటుంది. కానీ యావరేజ్గా మీకు శాలరీ ఎంత ఉండొచ్చు అంటే, మీరు MBBS కంప్లీట్ చేసి తర్వాత కొత్తగా జాబ్లో జాయిన్ అయితే కనుక మీకు అప్రాక్సిమేట్లీ 30,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. తర్వాత ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, అంటే ఒక మంచి డాక్టర్ అయిన తర్వాత, మీరు 2-3 lakhs పర్ డే వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. అంటే దీనిలో మీరు ప్రజలకు ఎంత ఎక్కువ సేవ చేస్తారో అంత మంచి ఎక్స్పర్ట్ అవుతారు. అలాగే మీ ఎర్నింగ్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. ఎర్నింగ్ మాత్రమే కాదు, డాక్టర్ అంటే సమాజంలో మంచి వాల్యూ ఉంటుంది, చాలా రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, డాక్టర్ అవ్వడానికి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.